నమస్తే సార్. ప్రతి ఒక్కరిలో కామన్గా ఉండే జబ్బే, కాకపోతే ఇది కొద్దిగా మనం చెప్పడానికి మొహమాట పడతారు చాలామంది. సో ఏంటంటే మతిమరపు సాధారణంగా వచ్చే జబ్బే అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఈ మతిమరపు ఎందుకు వస్తుంది అసలు? దీనికి గల రావడానికి ఏమైనా సింప్టమ్స్ ఉన్నాయా? వస్తే ఒకవేళ దీన్ని ఎలా ఈజీగా మనం ఓవర్కమ్ చేయొచ్చు? రైట్. అసలు యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మతిమరపు అనేది జబ్బు కాదండి. అది ఒక ఎస్ఎల్ఆర్ కెమెరా అని మనం జాగ్రత్తగా ఫోకస్ చేసినప్పుడు ఒక ఆబ్జెక్ట్ మీద ఫోకస్ చేస్తే చక్కగా ఒక ఫోటో వస్తుందండి. ఇప్పుడు మన ముందున్న మల్లేష్ కెమెరామెన్ గారు చక్కగా నన్ను అందంగా తయారు చేయడానికి ఫోకస్ చేశారు. ఇష్టం వచ్చినట్టు ఫోకస్ చేస్తే ఏమవుతుంది? నేను ఇష్టం వచ్చినట్టు వస్తాను. సో ఆల్ కాగ్నిటివ్ ఫంక్షన్స్ అని ఒకే పాయింట్ మీద ఫోకస్ చేస్తే బ్రెయిన్ లెక్క రికార్డ్ అవుతుంది. వీక్ ఇంప్రెషన్ కానీ బ్రెయిన్ మీద ఉంటే మతిమరపు వస్తుంది, నెంబర్ వన్ అండి. అంటే యాక్చువల్గా ఇది వేరే జబ్బు కాదండి. జబ్బు గురించి నేను తర్వాత చెప్తాను, ఎవరు మర్చిపోతారండి. అది అంటే నాకు మెమరీ లాసు అనే సినిమాలో పాటలాగా ఉన్న వాళ్ళు ఏంటంటే తర్వాత చెప్తాను. నెంబర్ టూ, వీక్ ఇంప్రెషన్తో సంబంధం లేకుండా ఇంట్రెస్ట్ అండి. ఇప్పుడు ఇన్ విజయ్ గారు ఎలా పెట్టండి, ఇంట్రెస్ట్ అంటే నీ మీద నీకు నమ్మకం లేదనుకోండి. ఇన్ అంటే నీలో, ట్రస్ట్ అంటే నమ్మకం, ఇంట్రెస్ట్ అంటే ఆసక్తి. ఆసక్తి లేదనుకోండి, లక్ష రూపాయలు తలదని 3 గంటలకి ఇస్తానండి, ఇది అన్న మర్చిపోతాడో చెప్పండి. ఓ 100,000 రూపాయలు అప్పించి మర్చిపోని చెప్పండి, చూద్దాం ఎవరన్నా వచ్చినా మర్చిపోరు. అంటే ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాని విషయాలు బాగా గుర్తుంటాయి, అది రెండోది. మూడోది, వీడు మనసు నుండి 100 ఆలోచనలు పెట్టుకుంటాడు. అంటే ఇక్కడ ఏమంటే ఒక డస్ట్బిన్లా బ్రెయిన్ అయిపోయింది అనుకోండి, డస్ట్బిన్లో ఏదుందో వెతుక్కోవాలి, మెమరీ కూడా అంతే, ఏది ఎక్కడుందో వెతుక్కోవాలి. అలా కాకుండా ఒక సిస్టమేటిక్ అప్రోచ్లో ఇప్పుడు నేను ఎప్పుడు కార్ తాళాలు ఇక్కడే పెడతాను, సెల్ ఫోన్ ఇక్కడే పెడతాను, ఇగో ఈ వస్తువు తీసుకొచ్చి ఇక్కడే పెడతాను. ఒక ఆర్గనైజ్డ్గా, డస్ట్బిన్లా కాదండి, ఆర్గనైజ్డ్గా ఎవరు పెట్టారో అసలు మతిమరపు అంటూ ఉండదు. ఎబింగాస్ లాన్స్ అని ఎడ్యుకేషన్ సైకాలజీలో ఉంటుంది. ఎబింగాస్ లాన్స్ అంటే అసలు ఎంతసేపు చదివితే మర్చిపోతారండి, చదివిన అరగంటలో సగాను సగం మర్చిపోతారండి అందరూ కూడా. ఒక రోజు అయ్యేటప్పటికి ఇంకో 10-15% మర్చిపోతారు. ఇలా కంటిన్యూస్గా ఒక 4 నెలలు అయ్యేటప్పటికి 80% మంది ఒక 1 మంత్ తర్వాత మనం చదివిన దాంట్లో 80% మర్చిపోతాడు. ఆయన మేధావైనా సరే ఎంత అండి, 80% మర్చిపోతాడు. అంటే మీకు గుర్తున్నది ఎంత అంటే 20% గుర్తుంది. ఈ 20% 100% గుర్తుండాలంటే ఏం చేయాలి? 5 రిపిటేషన్స్ అవ్వాలి. 5 × 20 100. 5 రిపిటేషన్స్ ఎవరు ఇచ్చారో, ఇప్పుడు కెమెరా షూటింగ్ ఉంది, 4 సార్లు ఆడు కష్టపడ్డాడు రాలేదు, 4-5 సార్లు ప్రాక్టీస్ చేసేటప్పటికి ఏమవుతుంది? ఆటోమేటిక్గా కెమెరాని ఆపరేట్ చేయడం అనేది వాళ్ళకి వచ్చేస్తుంది. C++ VC++ జావా ఉంది. ఒక 5 సార్లు ప్రాక్టీస్ చేస్తే 6వ సారి బ్రెయిన్లో రికార్డ్ అయిపోతుందండి. ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్. కార్ డ్రైవింగ్ అంతే, సైకిల్ తొక్కడం అంతే, నేర్చుకోవడం కూడా అంతే. కాగ్నిటివ్ ఫంక్షన్స్ అంటారు వీటిని. ఈ కాగ్నిటివ్ ఫంక్షన్స్ కరెక్ట్గా ఉండాలంటే దానికి కొంచెం ట్రైనింగ్ కావాలి. మెమరీ అనేది మెమోనిక్స్ అంటారు, అంటే జ్ఞాపకాలకు సంబంధించిన సైన్స్ని మెమోనిక్స్ అంటారు. దాన్ని పెగ్ మెథడ్ అని, అసోసియేషన్ మెథడ్ అని, డిఫరెంట్ ఎక్రోనమీ మెథడ్ అని మెథడ్స్ ఉంటాయి. ఈజీగా ఎవరైనా సరే దాన్ని గుర్తు పెట్టుకునే మొదలు. అంటే వెబ్జియర్ ఎందుకంటే వైలెట్, ఇండిగో, బ్లూ, యెల్లో, అది ఎక్రోనమీ పద్ధతి అంటారన్నమాట. ఆ పద్ధతిలో గుర్తుపెట్టుకోవడం, ఒకదానికి అసోసియేషన్ చేసి గుర్తుపట్టడం, పెగ్ మెథడ్ అని ఇవన్నీ ఉంటాయి. ఇది అందరి పిల్లలకి, అందరి బిజినెస్ మ్యాన్కి, అందరి ఒత్తిడితో ఉన్న వాళ్ళకి ఏది ఎక్కడ పెట్టారో తెలియకుండా మర్చిపోవడం అనే కారణం ఈ రీజన్స్. సినిమాల్లో మనకు ఒక జోక్ ఉంది, బాబు నాకు మెమరీ లాస్ అని చెప్పేసి. అది కాగ్నిటివ్ ఫంక్షన్స్ పూర్తిగా ఎఫెక్ట్ అయ్యే జబ్బుని పేరు డిమెన్షియా అంటారు. ఎమినేషియా, డిమెన్షియా అని 2 రకాలు. బ్రెయిన్లో ఏదైనా అటాప్రీ అంటే బ్రెయిన్ కొంచెం కుచించిపోతున్నప్పుడు డిమెన్స్, ఆర్గానిక్ డిజార్డ్ అనేది. ఆ ఆర్గానిక్ డిజార్డ్ వచ్చినప్పుడు వాళ్ళకి చిన్నపిల్లల్ని బిహేవ్ చేస్తారండి. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి కనీసం ఒకసారి స్నానం కూడా సరిగ్గా చేసుకోలేదు. అది ప్రమాదకరమైన జబ్బు అండి. దానికి సరైన క్యూర్ కూడా ఉండదు. కంటిన్యూస్గా ఎవరొకరు వాళ్ళని చూసుకోవాలి. పార్కిన్సన్లో కానీ, అల్జీమీర్ డిసీజ్లో కానీ ఈ డిమెన్షియా అనేది కనిపిస్తుంటుంది. ముందు చెప్పుకునేవి ప్రమాదకరం కాదండి, అది అసలు జబ్బులే కాదు అది. అండ్ ఆల్సో ఇంప్రాపర్ డైట్ అనమాట, అంటే B12 లాంటివి, B1 B2 ఇటువంటి కొన్ని విటమిన్ బి కాంప్లెక్స్ విషయంలో కానీ, విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కానీ, సరైన ప్రోటీన్ కానీ, బ్యాలెన్స్డ్ డైట్ లేనప్పుడు కూడా వాళ్ళు కూడా మెమరీ అనేది తగ్గుతుంటుంది. ఏమైనా మెమరీ అనేది
ఒక 4-5 రోజులు ప్రాక్టీస్ చేస్తే మీకు వచ్చేస్తుంది. షార్ప్ మెమరీ, ఫోటోగ్రాఫిక్ మెమరీ అంటాం మేము. అలా అలా కెమెరా షూట్ చేసినట్టు ఫిల్మ్ ఎలా పడుతుందో అలా బ్రెయిన్లో రికార్డ్ చేసుకున్నట్టుగా. సుమారు నాకు 70 డిగ్రీలు ఉన్నాయి. ఇవన్నీ చదువుకోవాలంటే మెమరీ కాదు కదా. 50,000 ఆర్టికల్స్ రాసాను నేను, 40,000 అన్ని పత్రికల్లోనే. మెమరీ లేకుండా ఇవన్నీ చేయలేం కదా. ఇదంతా ప్రాక్టీస్ చేస్తూ అష్టావధానం, సాతావధాన గారికి పెట్టి కానీ లేకుంటే చాగంటి కోర్సు, ఇవన్నీ కూడా ప్రాక్టీస్ 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 మేక్ మెన్ పర్ఫెక్ట్. అంతే తప్పించి అదేది జబ్బు కాదండి, జబ్బు అనుకున్నారు కనుక డబ్బులు వేస్ట్ అయిపోతాయి. సో మీరు అందరూ షార్ట్ మెమరీతో మంచి మంచి వీడియోలు వస్తాయండి ఇక్కడ దీంట్లో చూసుకోండి. ఆ టెక్నికల్ టిప్స్ అన్నీ చెప్తాను ఫ్యూచర్లో, అవన్నీ నేర్చుకోండి. మీరందరూ కూడా ఈ ఛానల్లో ప్రేక్షలు ఎలా ఉండాలంటే ఒక 0 నుంచి 0 అయిపోవాలి. ముందులే మంచి కాలం, ముందు ముందులే మా డాక్టర్ క్రాంతి గారు. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కగా గురించారు.